మానవాభివృద్ధి సూచిలో తెలంగాణ గణనీయమైన పురోగతిని సాధించింది. గతంలో ఈ విషయంలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతానికి 3వ స్థానానికి ఎగబాకింది. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి కూడా బాగుంది. తలసరి ఆదాయం బాగా పెరిగింది. మిషన్ భగీరథ పథకంతో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఆయా చర్యల వల్ల రాష్ట్రంలో సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందంటూ నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. మానవాభివృద్ధి సూచిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. గతంలో ఈ విషయంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగడాన్ని ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి కూడా బాగుందని కితాబిచ్చింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, ఆయన పిఎస్ రవీంద్ర ప్రదీప్ సింగ్, సలహాదారు అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రతా సింగ్ పన్వర్, రీసెర్చ్ ఆఫీసర్ కామరాజ్ తో కూడిన బృందం సీఎం కేసీఆర్ ను కలిసింది. ప్రగతి భవన్ లో నీతి ఆయోగ్ బృందాన్ని సాదరంగా ఆహ్వానించిన సీఎం వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను సేలవ కప్పి సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా బాగా పెరిగిందని నీతి ఆయోగ్ సభ్యులు అన్నారు. మిషన్ భగీరథ అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిణామాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిపై కొద్దిపాటి చర్చల్లో వివరంగా తెలియదని, రాష్ట్ర ప్రగతిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒకసారి రావాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బృందాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఈ చర్చల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సిఎస్ సోమేష్ కుమార్, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 100% ఇండ్లకు రక్షిత మంచినీరు అందించడాన్ని నీతి ఆయోగ్ సభ్యులు ప్రశంసించారు. 100% ఇండ్లకు నీళ్లిచ్చిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఇటీవలే ప్రశంసించారు. ఈ పథకంతో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని నీతి ఆయోగ్ సభ్యులు కూడా కొనియాడారు. రాష్ట్రంలో మూలధన వ్యయం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో నాణ్యత పెరిగిందని బృందం అభిప్రాయపడింది. దీనివల్ల రాష్ట్రంలో సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని అంది. మరోవైపు చిన్నారుల్లో పోషకాహారలేమి, మహిళల్లో రక్తహీనత సమస్యలను అరికట్టే విషయంలో మరింతగా దృష్టి సారించాలని నీతి ఆయోగ్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందిస్తున్నదని సీఎం సమక్షంలో ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు.